రహస్య పత్రాల తరలింపు వ్యవహారంలో అమెరికా మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన సమయంలో వైట్ హౌస్ నుంచి కొన్ని రహస్య పత్రాలను తన సొంత ఎస్టేట్కు ట్రంప్ తరలించారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే పలు పత్రాలను స్వాధీనం చేసుకున్న జస్టిస్ డిపార్ట్మెంట్ ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే రహస్య పత్రాలను దాచి ఉండొచ్చని లేదా తొలగించి ఉండొచ్చని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది రహస్య పత్రాల తరలింపు వివాదం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడకు చుట్టుకుంటోంది ప్రభుత్వ రికార్డుల కోసం తనిఖీ చేస్తున్న దర్యాప్తు బృందాలకు ఆటంకం కలిగించేందుకు తన మార్ ఎస్టేట్ ఎస్టేట్లోని స్టోరేజ్ లో ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే రహస్య పత్రాలను దాచి ఉండొచ్చని లేదా తొలగించి ఉండొచ్చని దర్యాప్తు బృందం కోర్టుకు నివేదిక ఇచ్చింది తనిఖీ ఏజెంట్లను ఎస్టేట్ ఎస్టేట్లోని స్టోరేజ్ రూమ్ వద్ద ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని పేర్కొంది ఇతర రికార్డులను దాచిపెట్టడం గాని తొలగించడం గాని చేసి ఉండొచ్చని తెలిపింది అప్పట్లో స్టోర్ రూమ్ వద్ద బాక్సులను తెరిచేందుకు ట్రంప్ ప్రతినిధులు ఏమాత్రం అంగీకరించలేదని పేర్కొంది దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించిన యాభై నాలుగు పేజీల ఫైలింగ్ను విడుదల చేయగా దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది గతంలో చాలాసార్లు ఎఫ్బీఐ అధికారులు అభ్యర్థించిన ట్రంప్ బృందం ఆ పత్రాలను ఇవ్వడానికి నిరాకరించిందని జస్టిస్ డిపార్ట్మెంట్ చీఫ్ జే బ్రాట్ ఫైలింగ్లో పేర్కొన్నారు ఎఫ్బీఐ తనిఖీలు చేపట్టిన గంటల వ్యవధిలోని చాలా వరకు రహస్య పత్రాలు బయటపడ్డాయని వెల్లడించారు అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే వ్యక్తి అన్ని రకాల పత్రాలు ఈమెయిల్స్ ను ఖచ్చితంగా నేషనల్ కు తరలించాలి అయితే వీటిని శ్వేత సౌధాన్ని ఖాళీ చేసినప్పుడు ట్రంప్ తనతో పాటు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ ఆ పత్రాలను ఏమైనా దుర్వినియోగం చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది ట్రంప్ మాత్రం అవి డీక్లాసిఫైడ్ పత్రాలు అని వాదిస్తున్నారు